దేవుని వాక్యం ప్రజలకు అందాలనే తృష్ణ ఈ కుటుంబానికి నరనరాల్లో ఉంది. షాఫాను కుమారులు అహీకాము గెమరియా ఎల్యాషాలు దేవుని కోసం నిలబడిన యవనస్తులు వీళ్ళు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, పండిత పుత్ర ఇంటికి వెళ్ళిన తర్వాత పూరించండి. నేను చెప్పను ఇక్కడ. పండిత పుత్రులు ఎలా ఉంటారట ఈ రోజుల్లో? పామరులుగా ఉంటారా? ఎవరో పామరులు అంటున్నారు, వేరే మాట వాడారు దానికి, బాల ఆ మాట. చాలామంది తల్లిదండ్రులు మంచివాళ్లే కానీ పిల్లలు దారి తప్పిపోతున్నారు. ఎందుకు అంటే లోక ప్రభావం ఎక్కువైపోయింది. కొంత సమయం వరకు బాగానే ఉంటారు, కొంత సమయం వరకు బాగానే తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నవారు కొంచెం లోకంలోనికి రాగానే, ఇంటర్ పూర్తయిపోయి డిగ్రీలకు రాగానే మనకు మనోడు కూడా 3 పాయింట్ల డిగ్రీ పెరుగుద్ది. తల్లిదండ్రుల మాట విండు, దైవజీల మాటలు వింటే అసలే పట్టింపు ఉండవు. వాళ్ళు ఏదో పొట్టగుడ్డు కోసం చెప్పుకుంటారులే ప్రతి ఆదివారం అనుకుంటాడు, అన్నీ తనకే తెలుసు అనుకుంటాడు, సినిమాల్లో ఏదో ఉందనుకుంటాడు, షికారులో ఏదో ఉందనుకుంటాడు, లోకంలో ఏదో ఉందనుకుని ఇష్టానుసారం జీవించే వాళ్ళు చాలామంది ఉంటే భక్తిగల తల్లిదండ్రులు కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దావీదు ఎంత మంచోడండి, మంచోడు కదా దావీదు. నా హృదయానుసారుడని దేవుని చేత పిలువబడిన దావీదు కడుపున పుట్టిన బిడ్డలు కొంతమంది భయంకరంగా దారి తప్పిపోయారు. అమ్నోను దారి తప్పిపోయాడు, అదోనియా దారి తప్పిపోయాడు, ఇష్టానుసారం జీవించారు వాళ్ళు. ఏలీ కుమారులు చెప్పండి దారి తప్పిపోయిన కారణంగానే ప్రజలు విసిగిపోయి మాకు రాజు కావాలని అడగడం మొదలు పెట్టారు. విచారం సమూయేలు కొడుకులు కూడా ఏమైపోయారు చెప్పండి, దారి తప్పారు వాళ్ళు కూడా. సమూయేలు కొడుకులు దారి తప్పిపోయి లంచాలు పూచుకుని న్యాయం చెప్తారు కాబట్టి ప్రజలందరూ అరిచారు మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని. ఇలాంటి సంఘటనలన్నీ మనం చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో మంచి తల్లిదండ్రులకి వారి పేరును చెడగొట్టేసే పిల్లలు కొంతమంది ఉన్నారు. ఇంకొక గుంపు ఏంటో తెలుసా, చెడ్డవారనే తల్లిదండ్రులకి మంచి బిడ్డలు కూడా కలిగినట్టుగా దేవుని లేఖనలో మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కోరహు కుమారులు, కోరహు దేవుని సేవకుల మీద ఎదురు తిరిగి భూమిని నెరవేర్చి అతను మింగేసినప్పుడు కోరవు చనిపోయాడు, కానీ కోరవు కుమారులు చావలేదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకోసం తెలుసా, వారి తండ్రితో ఏమవలా కలవలా. చాలామంది చెడ్డ తండ్రులు చెడ్డ తల్లు లేని వారు బైబిల్లో ఉన్న వారి పిల్లలు మాత్రం మంచి మార్గంలో వెళ్ళారు. కారణం దేవుడు మరొకళ్ళు ఎవరినో వారి మీద ఎగ్జాంపుల్గా ఉంచడం వలన దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చగలిగారు. ఇక్కడ షాఫాన్ ఒక మంచి తండ్రికి నిదర్శనంగా కనబడుతున్న మంచి ఎగ్జాంపుల్. హీ వాజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ గుడ్ ఫాదర్. తన 3 కొడుకులను కూడా లైన్లో పెట్టాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏంటి లైను అంటే దేవునికి సంబంధించిన విధానాల్లో పెంచాడు. అహీకాము గెమరియా ఎల్యాషా 3 కొడుకులు కూడా యిర్మీయాను కాపాడారట. అయ్యా యిర్మీయా రండి, మేము దాచిపెడతాం మిమ్మల్ని, యెహోయాకీం చంపేస్తున్నాడు దైవ ప్రవక్తలందరినీ, వై విల్ ప్రొటెక్ట్ యూ. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని మీకు చెబుతాను. గెమరియా మరియు అతని అన్నదమ్ములు సత్యాన్ని భద్రపరిచారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దైవ ప్రవక్త మాటలు వారు భద్రపరిచారు అంటే అర్థం ఏంటంటే, యిర్మీయాను కాపాడారంటే అర్థం ఏంటంటే, దేవుని మాటలు ప్రజలకు అందాలి, అవి కాపాడబడాలి, కాపాడబడాలి. అబద్ధ బోధలు విస్తృతపరచబడుతున్నప్పుడు, భయంకరమైన కార్యాలు ప్రపంచంలో ఆ రోజుల్లో జరుగుతున్నప్పుడు సత్య సువార్త ప్రజలకు అందించే యిర్మీయా కాపాడబడాలనే ఆలోచన. ప్రార్థన చేసావు ఎప్పుడైనా దేవుని సేవకుల కోసం? ప్రియ సహోదరి, దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనుల కోసం వారు దేవుని మాటలు ఉన్నట్టుగా బోధించాలని, సత్యవాక్యాన్ని సరిగా విభజించే అభిషేకం దేవుని సేవకులు బలంగా ఉండాలని సంఘమా ఎప్పుడైనా ప్రార్థన చేశారా? దేవుని సేవకుల కోసం వారి పక్షాన నిలబడ్డారా? ఈ రోజుల్లో అబద్ధాలు మాట్లాడేవారి పక్షాన చాలామంది నిలబడేవాళ్ళు ఉన్నారు, కానీ సత్యం మాట్లాడేవారి పక్షాన నిలబడగలుగుతున్నావు నువ్వు? వాక్య సత్యాలను వెలికి తీసే దైవజనులను ప్రోత్సహిస్తున్నావా? బైబిల్ సెలవిస్తూ ఉంది, అహీకాము గెమరియా ఎల్యాషా 3 కొడుకులు షాఫాన్ గారి అబ్బాయిలు యిర్మీయాను కాపాడారట, భద్రపరిచారట. దైవజనుడు నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు బాగుండాలయ్యా, నువ్వు మంచి మాటలు మాట్లాడాలి, ఉన్నదన్నట్టుగా దేవుని వాక్యం ప్రజలకు చెప్పాలి. మేము నీతో ఉంటాం, సహకరిస్తాం. సహకరిస్తున్నావా దేవుని సేవకులకి? నీ సేవకుడు వాక్యాన్ని సరిగా విభజిస్తున్నాడని తెలిస్తే, నీ సేవకుడు దేవుని చేత నియమించబడ్డాడని తెలిసినప్పుడు, నీ సేవకుడు దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా నీకు అందిస్తున్నాడని తెలిసినప్పుడు సహకరించగలుగుతాం దేవుని సేవకులకి. సహకరించకపోయినా పర్లేదు, కొంతమంది ఏం కడతా ఉంటారు, తాటికలు కడతా ఉంటారు. సహకరించకపోయినా పర్లేదు, మౌనంగా ఉండిపో, కానీ తాటికలు కట్టకు. దేవుని సేవలో ప్రోత్సాహం, దేవుని సేవలో సహకారం.
నీకు డ్రైవింగ్ వచ్చు, ఎప్పుడైనా దేవుని సేవకుల్ని అయ్యా డ్రైవింగ్ వచ్చు నేను తీసుకెళ్తాను రమ్మని తీసుకెళ్ళావు ఎప్పుడైనా?